హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఒక మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకొచ్చాము. ఇవాళ నేర్చుకోబోయే రెసిపీ వెజ్ బిర్యానీ. బిర్యానీలోకి గ్రేవీ కర్రీని చేసుకొని బిర్యానీ తింటుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు వెజిటేబుల్స్ని మనం సపరేట్గా వండి పెడితే తినరండి, కాబట్టి వెజిటేబుల్స్ అన్నీ కలిపి ఇలా బిర్యానీ రూపంలో వండి వాళ్ళకి పెడితే చాలా ఇష్టంగా తింటారు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, గ్రీన్ కలర్, రెడ్ కలర్, వైట్ కలర్. టేస్ట్ కూడా అంత రుచిగా ఉంటుంది. మరెందుకు ఆలస్యం, ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ఒక ప్లేట్లో కట్ చేసుకున్న కొన్ని క్యారెట్ ముక్కలు, కొన్ని బీన్స్ ముక్కలు, కొద్దిగా పుదీనా, కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, ఒక 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర. ఆ తర్వాత వేరొక ప్లేట్లో కట్ చేసుకున్న టమాటో ముక్కలు, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, శుభ్రపరచుకున్న పచ్చి బఠానీలను తీసుకోవాలి. బంగాళాదుంపలను పొట్టు తీసి కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. ఆ తర్వాత వేరొక ప్లేట్లో మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, కాషూ నట్స్, జాజికాయ, బిర్యానీకాయ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, ఫోర్ కప్స్ బాస్మతి బియ్యాన్ని యూజ్ చేస్తున్నాను. వాటిని శుభ్రపరచుకొని నానబెట్టకుండా పర్లేదండి, శుభ్రపరచుకొని అలాగే పెట్టాలి. ఆ తర్వాత స్టవ్పై ఒక ప్రెషర్ కుక్కర్ నుంచి అది వేడిన తర్వాత 3-4 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత 1-2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని అది వేడిన తర్వాత ముందుగా మనం కాషూ నట్స్ని వేయించుకుందాం. చూడండి ఇక్కడ కాషూ నట్స్ వేగాయి, వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఆ తర్వాత దానిలోనే మసాలా దినుసులను వేసుకోవాలి. దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, బిర్యానీ ఆకు, ఇవన్నిటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత అందులో ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, శుభ్రపరచుకున్న పచ్చి బఠానీ. పచ్చి బఠానీని 1/2 అవర్ నానబెట్టుకోవాలండి. కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం కుక్ అయిన తర్వాత కట్ చేసుకున్న బీన్స్ని కూడా వేసుకొని ఆ తర్వాత కొంచెం పుదీనాను వేసుకొని బాగా కలుపుకోవాలి. చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవడం ద్వారా మనకి వెజిటేబుల్స్ తొందరగా కుక్ అవుతాయి. ఆ తర్వాత 1-2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. అవి కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న బంగాళాదుంపలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అవి కొంచెం వేగగానే కట్ చేసుకున్న టమాటో ముక్కల్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి.
టమాటా ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత అందులో 1/2 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలాను వేసుకొని బాగా కలుపుకోవాలి. బిర్యానీ మసాలా మీ ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోవచ్చు లేదంటే అవసరం లేదు. మనం ఆల్రెడీ మసాలా దినుసుల్లో యూజ్ చేస్తున్నాం కాబట్టి బిర్యానీ మసాలా ఆప్షనల్ మాత్రమే. ఆ తర్వాత కొంచెం కస్తూరి మెత్తిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కస్తూరి మెత్తి వేసుకోవడం ద్వారా బిర్యానీకి ఆ ఫ్లేవర్ అనేది పట్టి చాలా టేస్టీగా వస్తుంది. కొంచెం కొత్తిమీరను వేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ను వేసుకోవాలి. ఇక్కడ సాల్ట్ని మనం బిర్యానీలోకి మొత్తం ఇక్కడ యూజ్ చేస్తున్నానండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ సాల్ట్ యూజ్ చేశాను. బాగా కలుపుకొని ఆ తర్వాత శుభ్రపరచుకున్న రైస్ని దానిలో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. రైస్ ఇక్కడ నానబెట్టకుండా అవసరం లేదండి, ఎందుకంటే కుక్కర్లో వేస్తున్నాం కాబట్టి రైస్ దాంట్లోనే ఉడికిపోతుంది, కాబట్టి నానబెట్టకుండా అవసరం లేదు. కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో నేను 4 కప్స్ రైస్ తీసుకున్నానండి. 4 కప్స్ రైస్కి 8 కప్స్ వాటర్ని వేసుకోవాలి. మీరు క్వాంటిటీ ఎంత తీసుకుంటే దానికి డబుల్ వాటర్ వేసుకోవాలండి. నేను ఇక 4 కప్స్ తీసుకున్నాను, అందుకే 8 కప్స్ వాటర్ని వేసుకున్నాను. బాగా కలుపుకొని కుక్కర్పై మూతని పెట్టుకోవాలి. ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాలు అలాగే ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుని దాన్ని పక్కకు తీసుకోవాలి. ఆ తర్వాత కుక్కర్పై విజిల్ మొత్తం తీసిన తర్వాత కుక్కర్పై మూతని మెల్లగా తీసుకోవాలి. చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో బిర్యానీ. దీన్ని ఒక బేషన్లో తీసుకొని మొత్తం కలిపి ఒక బౌల్లో తీసుకొని కొత్తిమీర పుదీనా, మనం వేయించుకున్న కాషీ నట్స్ ఉన్నాయి కదండి, వాటిని కూడా వేసుకొని గార్నిష్ చేసుకుంటే అంతేనండి ఎంతో రుచికరమైన వెజిటేబుల్ బిర్యానీ మీ అందరి కోసం. దీనిని ఏదైనా గ్రేవీ కర్రీతో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొంతమంది అలాగే తినడానికి ఇష్టపడతారు, లేదంటే ఏదైనా గ్రేవీ కర్రీతో తినడానికి ఇష్టపడతారు. కాబట్టి బిర్యానీ గ్రేవీ కర్రీని ప్రిపేర్ చేశానండి. దీన్ని బిర్యానీలో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదూ. మళ్ళీ సరికొత్త వంటకంతో మీ ముందుకు వస్తాం. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేసి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.